ఇప్పుడు మనం ఈ మిషన్ ద్వారా బియ్యం నుండి బొరుగులు ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా ఈ మిషన్ యొక్క పనితీరును తెలుసుకుందాం. ఈ బొరుగుల మిషన్ యొక్క వెనుక భాగంలో ఉన్న దీని ద్వారా చెక్క పొట్టును పంపిస్తూ మిషన్ యొక్క అడుగు భాగాన్ని వేడి చేసుకోవాలి. మిషన్ పైభాగంలో బియ్యంను మరియు ఈ క్యాను ద్వారా ఉప్పు నీటిని రెండింటినీ కలుపుతూ ఈ పైపు ద్వారా బొరుగుల మిషన్లోకి వెళతాయి. మిషన్ వేడిగా ఉండటం వలన మిషన్ లోపల బియ్యం వేయించబడి బొరుగులుగా తయారవుతాయి. మిషన్ యందు ఈ రాడ్డు తిరుగుతూ ఉండటం వలన తయారైన బొరుగులు మిషన్ యొక్క ముందు భాగంలో ఈ విధంగా బయటకు వస్తాయి. దీనినే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా 10x10 రకం పెద్ద బియ్యాన్ని తీసుకొని ఒకరోజు పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండిన బియ్యాన్ని తీసుకొని మిల్లర్లోకి వేసి బియ్యంలోని రాళ్లను నూకలను వేరుగా చేసుకోవాలి. ఈ మిల్లర్లోకి వేయడం వలన బియ్యం మెత్తబడి బొరుగులు బాగా పొంగేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మిల్లర్ నుండి బయటకు వచ్చిన బియ్యాన్ని తీసుకుని బొరుగుల మిషన్ పైభాగంలో ఉన్న ఈ పాత్ర గుండా బియ్యంను మరియు ఈ క్యాను ద్వారా ఉప్పు నీటిని వదలాలి. ఈ ఉప్పు నీరు బియ్యము కలిసి ఈ పైపు ద్వారా మిషన్ యొక్క డ్రమ్ములోకి చేరతాయి. ఈ డ్రమ్ము వేడిగా ఉండటం వలన బియ్యము వేయించబడి బొరుగులుగా తయారవుతాయి. ఈ డ్రమ్ము యందు మధ్య భాగంలో ఈ రాడ్డు తిరుగుతూ ఉండటం వలన తయారైన బొరుగులు మిషన్ యొక్క ముందు భాగంలో ఈ విధంగా బయటకు వస్తాయి. ఈ విధంగా బయటకు వచ్చిన బొరుగులలో ఉన్న నుసి లాంటివి ఈ పైపు ద్వారా బయటకు వస్తాయి. ఈ విధంగా తయారు చేసుకున్న బొరుగులను గాలి మిషన్ సహాయంతో ఈ పైపు గుండా ప్యాకింగ్ రూమ్లోకి పంపించబడతాయి. ఈ వ్యాపారం పండుగ సమయాలలో బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ సంచిని తీసుకొని ఒక్కొక్క సంచిలోకి 7 కేజీల చొప్పున బొరుగులు వేసి ప్యాకింగ్ చేసుకోవాలి. ఇలా 1 క్వింటా బియ్యంతో 95 కేజీల బొరుగులను తయారు చేసుకోవచ్చు. బొరుగులు కేజీ 40 రూపాయలకు అమ్మవచ్చు. బొరుగులు తయారు చేయడానికి 10x10 రకము పెద్ద బియ్యాన్ని వాడాలి. చిన్న రకం బియ్యం వాడటం వలన బొరుగుల నాణ్యత తగ్గుతుంది. ఈ బియ్యము 1 క్వింటా 2000 రూపాయల వరకు ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న వాటిని హోల్సేల్ దుకాణాలకు హోటల్స్కి అమ్ముకోవచ్చు. ఈ బియ్యము రైస్ మిల్లుల వద్ద లభిస్తాయి లేదా సీజన్లో రైతుల నుండి వడ్లు తీసుకొని రైస్ మిల్లులలో ఆడించుకోవడం వలన ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఈ బొరుగుల మిషన్ 250,000 రూపాయలు. బియ్యం ఆడించే మిషన్ 35,000 రూపాయలు. దావనగిరిలో
లభిస్తాయి. ఇక్కడే సెకండ్ హ్యాండ్ మిషన్స్ కూడా లభిస్తాయి. ఇవి 3-phase కరెంట్తో నడుస్తాయి. ఒక నెలకు కరెంటు బిల్లు 12,000 రూపాయల వరకు వస్తుంది. బొరుగులు నింపడానికి వాడే సంచులు ఒక్కొక్కటి 10 రూపాయలు. ఇవి దగ్గరలోని పట్టణాలలో లభిస్తాయి. ఈ వ్యాపారం మండల స్థాయిలో ప్రారంభించవచ్చు. ఇందుకోసం ఒక షెడ్డు మరియు ఈ మిషన్ ఆపరేటింగ్ తెలిసిన వ్యక్తి మరియు 6 మంది కూలీలు అవసరం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కనీస పెట్టుబడి 5 లక్షల రూపాయల వరకు అవసరం ఉంటుంది. ఒక నెలకు